ओम अविनयम अपनय विष्णु दमय मनश्यमय विषय मृग तृष्णा भूत दयां विस्तारय तारय संसार सागरतः। भागवत आणिमुत्यालु अन्न धारावाहिकलो भागंगा ईरोजु मनं श्रीकृष्णुनि कालीय मर्दन लीला दानिलोनि अंतरार्थान्नि तेलुसुकुंदां। ई कालीय मर्दनं श्रीमद्भागवतंलो ఒక గొప్ప ఘట్టం। శ్రీమద్భాగవతం దశమ స్కంధంలో 15వ అధ్యాయంలో శుక భగవానుడు పరీక్షిత మహారాజుకు వివరిస్తున్నాడు। అథ గావశ్చ గోపాశ్చ నిధాగ ఆతప పీడితాః దుష్టం జలం పపు తస్యా తృష్ణార్తా విదూషితం। ఒకరోజు శ్రీకృష్ణుడు గోపబాలురితో కూడి యమునా నది తీరానికి చేరాడు। వేసవి తాపానికి గోవులు గోపకుమారుల గొంతులు ఎండిపోయాయి। దప్పికతో వారంతా యమునా నది జలాలు తాగారు। విషాంభస్త దుపస్పృశ్య దైవోపహత చేతసః నిపేతుర్ వ్యసవః సర్వే సలీలాంతే కురుద్వః। ఆ నీరు విషపూరితమైంది కావటంతో ఆ నీరు తాగగానే వారంతా ప్రాణాలు కోల్పోయి ఆ నది ఒడ్డున పడిపోయారు। वीक्षतान्वय तथा भूतान् कृष्णो योगेश्वरेश्वरः ईक्षया अमृतवर्षिण्या स्वनाथान् समजीवयत्। अदि चूसी श्रीकृष्णुडु तन चल्लनि चूपुल द्वाराने वारिनंदरिनी बतिकिंचाडु। ते संप्रतीत स्मृतय समुत्थाय जलांतिकात् आसन् सुविस्मिता सर्वे वीक्षमाणा परस्परम्। वारंदरू అప్పుడు మళ్ళీ నిద్రలోంచి మేల్కొన్నట్లే స్పృహలోకి వచ్చారు। ఆశ్చర్యంతో వారు ఒకరినొకరు చూసుకున్నారు। తాము విషం తాగి మరణించిన గోవిందుని కృపా కటాక్షంతోనే మనం బతికాము అని వారికి తెలిసిపోయింది। విలోక్య దూషితాం కృష్ణాం కృష్ణ కృష్ణాహినా విభుః తస్యా విశుద్ధిమన్విచ్ఛన్ సర్పం తముద్వాసయత్। కాళీయ సర్పం వలనే ఈ కాళింది నీరు కలుషితమైంది అని గ్రహించి ఆ జలాలను విషరహితం చేసి శుద్ధి చేద్దామని సంకల్పించి శ్రీకృష్ణుడు ఆ కాళీయ సర్పానికి అక్కడి నుండి ఉద్వాసన పలికాడు। పవిత్రమైన బృందావనంలో పరమ పవిత్రమైన యమునా నదిలో ఈ కాళీయ సర్పం ద్వారా ఆ నది నీరు కలుషితం కావడం శ్రీకృష్ణుడికి నచ్చలేదు। క్లీన్ గంగా మిషన్ లాగా ఇక్కడ క్లీన్ యమున మిషన్ చేపట్టాడు। ఇక్కడ పరీక్షిత్ మహారాజ్కి సందేహం కలిగింది। కాళీయ సర్పం యమునా నదిలో ఎందుకు నివసించింది? ఆ జలాల్లో ఉన్న మహాసర్పాన్ని కృష్ణుడు ఎలా నిగ్రహించాడు? ఇంకా పరీక్షిత్ అంటున్నాడు, గోపాలోదార చరితం కతృప్యేత అమృతం జుషన్, గోపాలుని లీలలు ఎంత విన్నప్పటికీ తనివి తీరదు, ఇంకా వినాలనిపిస్తుంది, కనుక నాకు విషదంగా వివరించండి అని శుకుడు చెబుతున్నాడు। కాళింది నదిలో కాళీయ సర్పం ఉండే మడుగొకటి ఉంది, అందులోని జలాలు విషాగ్ని ప్రభావంతో సలసల మసలుతుంటాయి। ఆ జలాల మీద ఎగిరే పక్షులు కూడా ఆ విషాగ్ని ప్రభావానికి మాడి అందులో పడిపోతుంటాయి। ఆ నీటి తుంపరల తాకిడికి ప్రాణులు వృక్షాలు అన్నీ చచ్చిపోతాయి। అది గమనించి కృష్ణుడు వెంటనే నడుం బిగించి ఆ నదీ తీరాన ఉన్న ఒక కదంబ వృక్షాన్ని ఎక్కాడు। జబ్బలు చరుస్తూ ఆ విష జలాల్లోకి దూకాడు। అయితే ఆ కదంబ వృక్షం ఎందుకు ఎండిపోలేదు అని మనకు సందేహం కలగచ్చు। శ్రీధర స్వామి తన భాష్యంలో అంటారట, అమృతాన్ని తీసుకొచ్చేటప్పుడు గరుత్మంతుడు దానిమీద కాలు మోపాడు, అందుకే అది ఎండిపోలేదు అని। కృష్ణుడు ఆ నీటిలోకి దూకి మదపుటేనుగులాగా తన బలిష్టమైన భుజాలతో ఆ మడుగులో స్వేచ్ఛగా విహరిస్తున్నాడు। ఆ ధ్వని విని కాళీయుడు అసహనంతో ముందుకు వచ్చాడు। నా నివాసంలో అడుగుపెట్టిన దేవరా అని అతను చూడడానికి వచ్చాడు। తీరా వచ్చి చూస్తే అక్కడ ఉన్నది ఎవరు? తం ప్రేక్షణీయ సుకుమార ఘనావదాతం శ్రీవత్స పీతవసనం స్మిత సుందరాస్యం క్రీడంతం అప్రతిభయం కమలోదరాంగ్రి సందశ్య మర్మసురుష భుజయా చచ్చాద। అక్కడ ఒక చూడముచ్చట గొలిపే బాలుడున్నాడు। అతని సుకుమారమైన శరీరం స్వచ్ఛమైన మేఘంలా విరాజిల్లుతోంది,
శ్రీవత్సలాంఛనంతో చిరునవ్వుతో ఆ పీతాంబరధారి ఎంతటి శత్రువుకైనా భయపడని వాడై నిర్భయంగా క్రీడిస్తున్నాడు. కాళీయుడు కోపంతో బుసలు కొడుతూ ఆ సుకుమారుడైన బాలుని తన పడగలతో చుట్టేశాడు. ఒడ్డున ఉన్న శ్రీకృష్ణుని ప్రియ మిత్రులైన గోపబాలులందరూ కాళీయుని పడగలలో నిశ్చేష్టుడై ఉన్న కృష్ణుని చూసి భయవిహ్వలురై రోదిస్తూ నేలపై పడిపోయారు. ఆవులు, వృషభాలు, కోడిదూడలు అన్నీ దుఃఖంతో ఆక్రందించాయట. కృష్ణుని వైపే దీనంగా చూస్తూ అవి చేష్టలుడిగి నుంచుండిపోయాయి. బృందావనంలో గోపీ గోపకులు ఎన్నో దుశ్శకునాలు చూశారు. బాలుడికి మళ్ళీ ఏం ప్రమాదం సంభవించిందోనని భయంతో వారంతా యమునా నది ఒడ్డుకు వచ్చారు. అక్కడ దృశ్యాన్ని గాంచి కొందరు స్పృహ తప్పి పడిపోయారు. నందుడు, యశోద దుఃఖంతో ఆ మడుగులోకి దూకపోయారు. ఇతర గోపకులు వారిని వారించారు. బలరాముడికి తెలుసు కృష్ణుడు దీని నుంచి బయటపడగలడు అని. బలరాముడు అక్కడున్న అందరికీ ధైర్యం చెప్పాడు. ఇంతలో కాళీయుని పడగల మధ్య ఉన్న శ్రీకృష్ణుడు తన దేహాన్ని పెంచసాగాడు. కాళీయుడు బాధకు లోనయ్యాడు. శ్రీకృష్ణుని విడిచిపెట్టి తన పడగలను పైకెత్తి నిలబడ్డాడట. వెంటనే శ్రీకృష్ణుడు ఆ సర్పం యొక్క పడగల మీదకు దూకి చిందులు వేయసాగాడు. కాళీయుడు కూడా అదని చూసుకొని కాటు వేయడానికి పడగలను అటు ఇటు తిప్పుతూ ఉన్నాడు. నూటొక్క పడగల ఆ కాళీయుడు ఇంతవరకు ఎవ్వరికీ తల వంచి ఎరుగడు. శ్రీకృష్ణుడు అతని పడగలపై నాట్యం చేస్తూ వాటిని అన్నింటినీ అణగదొక్కాడు. ఇక్కడ ఒక చక్కని ఉపమానాన్ని ఇస్తున్నాడు శుకదేవుడు. ఆ కాళీయుని ముఖాల నుండి చిమ్ముతున్న రక్త బిందువులు ఆ పురాణ పురుషుని పూజించే పుష్పాల్లాగా భాసిల్లాయి. పుష్పై ప్రపూజిత ఇవేహ పుమాన్ పురాణ అని. ఇలా కొంత పెనుగులాట జరిగాక కాళీయుడు శ్రీకృష్ణుడు ఎవరు అన్న సంగతి గుర్తించాడు. కానీ ఇప్పుడు అతడికి నోరు మెదిపే శక్తి కూడా లేదు. కనుక పశ్చాత్తాపంతో మనసులోని భగవంతుని శరణుజొచ్చాడు. మనం చేసే దుశ్చరితాలకు పశ్చాత్తాపాన్ని పొందినప్పుడే వాటిని మార్చుకోగలుగుతాము. భగవంతుని శరణుజొచ్చినప్పుడే వాటి నుండి తొందరగా బయటపడగలుగుతాము. ఇక్కడ కాళీయుని దుస్థితిని చూసి అతని భార్యలు దుఃఖంతో ఆక్రందించారు. ఆ సాధ్వీమణులు అంజలి ఘటించి పాపాత్ముడైన తమ భర్త బాధా విముక్తి కోసం అభయప్రదుడైన ఆ ప్రభువును శరణుజొచ్చారు. వారు అన్నారు, నువ్వు దుష్టులను శిక్షించటానికి అవతరిస్తావు, కాబట్టి కాళీయుణ్ణి దండించడం సముచితమే. నీవు విధించిన దండన వల్ల దుష్టుల పాపాలు నశిస్తాయి. కాళీయుడు సర్పజన్మ ఎత్తడమే అతడు మహాపాపి అని తెలియజేస్తుంది. అయినప్పటికీ అతడు పూర్వజన్మలో గొప్ప తపస్సు కూడా చేశాడని అనిపిస్తుంది. ధర్మకార్యాలు కూడా చేసి ఉంటాడు. అందుకే నీ చరణ రేణువుల స్పర్శను పొందాడు. ఇక్కడ వారు మరొక చక్కటి మాటను అంటున్నారు. తదేశ నాథ ఆప దురాపమన్యై తమోజని క్రోధవశోపి అహీషః సంసార చక్రే భ్రమత శరీరినో యదిచ్ఛతస్యాద్ విభవ సమక్షః. పాప యోనిలో జన్మించి క్రూరాత్ముడైన ఈ అహీషుడికే నీ సాక్షాత్కారం దక్కింది అంటే ఇక మానవులకు వారు సంసార చక్రంలో కొట్టుమిట్టాడిన భక్తి ప్రపత్తులతో నిన్ను కోరుకునే మానవులకు నీ అనుగ్రహం లభించకుండా ఉంటుందా అని. భగవంతుడు అంటే దండించేవాడే కాదు, దండించినా అది మన మంచికే. ఆయన అనుగ్రహించడానికి సిద్ధంగానే ఉంటాడు. మనకు కూడా దాన్ని అందిపుచ్చుకునే వ్యాకులత, యోగ్యత ఉండాలి. ఇక్కడ వీరు ఈ విధంగా పరిపరి విధాల స్తుతించి ప్రార్థిస్తున్నారు. అపరాధ సకృద్భర్త్ర సోడవ్య స్వప్రజాకృత క్షంతుమర్హసి శాంతాత్మన్ మూఢస్యత్వం అజానత. మేము మూఢులం కనుక మా తలంపుల్లో చేతల్లో దోషాలుండడం సహజమే. అయితే రాజులు ఒక్కోసారి నేరం చేసినా తమ ప్రజలను క్షమిస్తుంటారు కదా. తల్లిదండ్రులు సంతానం చేసిన దోషాలను పట్టించుకోరు కదా. కనుక మూఢుడైన మా భర్త నీ మహత్వం ఎరక్క చేసిన అపరాధాలను క్షమించు, మాకు పతిభిక్ష పెట్టు అని ప్రార్థించారు వారు.
వారి మొరలను ఆలకించి కృష్ణుడు ఆ కాళీయుని పడగల మీద తన నృత్యాన్ని చాలించాడు. కాళీయుడు ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు. కాళీయుడు కూడా కృష్ణుని ప్రాధేయపడ్డాడు. ప్రభు, ఈ సర్పజాతి కూడా నీ సృష్టే. సహజంగానే మేము కోప స్వభావం కలవారం. స్వభావాన్ని వదలడం ఎంత కష్టమో నీకే తెలుసు. ఇప్పుడు నేను నీ చేతుల్లో ఉన్నాను. నువ్వు నన్ను శిక్షించినా రక్షించినా నీ ఇష్టం. పాలన ముంచినా నీట ముంచినా నీదే భారం అన్నాడు. బిడ్డ తప్పు చేస్తే తల్లి దండిస్తుంది, అయినా కూడా బిడ్డ తల్లి ఒడిలోనే దాక్కుంటుంది. అలాగే ఇక్కడ కాళీయుడు, అతడి భార్యలు తమను దండించిన శ్రీకృష్ణునే శరణుజొచ్చారు. ఇక్కడ శ్రీరామకృష్ణుల శిష్యుడైన గిరీష్ జీవితంలోని ఒక ఘటనను చూద్దాం. శ్రీరామకృష్ణులు ఒకరోజు గిరీష్ థియేటర్కు వచ్చినప్పుడు అతడు తాగుడు మైకంలో ఆయన్ను దుర్భాషలాడాడు. అక్కడున్న భక్తులందరూ దిగ్భ్రాంతులయ్యారు. మళ్ళీ గిరీష్ ముఖం కూడా చూడవద్దని శ్రీరామకృష్ణులకు సలహా ఇచ్చారట. అయితే మర్నాడు రామచంద్రదత్త అనే భక్తుడు దక్షిణేశ్వరానికి వెళ్ళినప్పుడు ఈ గిరీష్ ఉదంతం విన్నాడు. అతడు గురుదేవులతో అన్నాడు, అయ్యా, కాళీయుడు శ్రీకృష్ణుడితో ఏమన్నాడు? దేవా, నాకు నువ్వు విషాన్నే ప్రసాదించావు, నీకు అర్పించడానికి అమృతం నాకెక్కడ లభిస్తుంది? గిరీష్ విషయం కూడా అంతే, అతడి వద్ద అమృతం ఎక్కడుంటుంది? మీరు అతడికి ఏం ప్రసాదించారో దానితోనే అతడు మిమ్మల్ని ఆరాధించాడు అని శ్రీరామకృష్ణులు నవ్వి అక్కడున్న ఇతర భక్తులతో ఇలా అన్నారట. అతడు ఏం చెప్తున్నాడో వినండి, నేను ఇప్పుడే గిరీష్ ఇంటికి వెళ్తాను, బండి తీసుకురండి అని. అక్కడ గిరీష్ పశ్చాత్తాపంతో తిండి కూడా మానేసి దయనీయంగా విలపిస్తున్నాడు. శ్రీరామకృష్ణులు రావడం చూసి ఆనంద పరవశుడయ్యాడు. ఇలా అన్నాడు, మీరు ఈరోజు కనుక రాకపోయి ఉంటే మీరు కూడా నిందాస్తుతులను పరిగణించే మామూలు మనిషి అనుకునేవాణ్ణి, పరమహంసగా గౌరవం ఇవ్వగలిగేవాణ్ణి కాదు అని. ఇక్కడ అహి పరివారం అంటే సర్ప పరివారం కృష్ణుని వేడుకుంది. తల్లిదండ్రులు పిల్లల దోషాలను పట్టించుకోనట్లే నువ్వు మాపై దయచూపు. అలాగే మనం కూడా జీవితంలో ఎన్ని తప్పులు చేసినా వాటిని గుర్తించి ఇక చేయకుండా ఉండే ప్రయత్నం చేస్తూ భగవంతుని శరణు వేడితే భగవంతుడు తప్పకుండా కాపాడతాడు. గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు, అపిచేత్ సుదూరాచారో భజతే మాం అనన్య భాక్ సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవసితో హి సహా. గతంలో ఎన్ని దుష్కృత్యాలు చేసినా వాటిని వదిలిపెట్టి నన్ను భజించే వ్యక్తి సజ్జనుడే అవుతాడు, ఎందుకంటే అతడు సరైన నిర్ణయం తీసుకున్నాడు. నన్ను భజించడం ద్వారా అతని మనస్సు పవిత్రమవుతుంది, మళ్ళీ అతడు ఆ తప్పు పనులను చెయ్యలేడు అని. అందుకే ఒక దార్శనికుడు కూడా అన్నాడు, ఎవ్రీ సెయింట్ హ్యాడ్ ఎ పాస్ట్ అండ్ ఎవ్రీ సిన్నర్ హ్యాజ్ ఎ ఫ్యూచర్. ప్రతి మహాత్ముడికి ఒక గతం ఉంది, ప్రతి పాపాత్ముడికి మంచి భవిష్యత్తు ఉండే అవకాశం ఉంది. ఎవరు చిరకాలం పాపాత్ములుగానే ఉండరు. ఈ కాళీయ సర్పం ఉండే మడుగు మన మనస్సుకు ప్రతీక, పాము కోరలు కోరికలకు, తల అహంకారానికి ప్రతీక. ఇవి ప్రతి మనిషిలో అలజడిని సృష్టించి ఆమె లేదా అతని జీవితాన్ని నాశనం చేయడమే కాక ఇతరులకు కూడా కష్టాలను సృష్టిస్తాయి. భగవన్నామం ద్వారా మన మనస్సు పవిత్రమైనప్పుడే వాటి ప్రతాపం తగ్గుతుంది. కష్టాలు కూడా భగవంతుడిచ్చే బహుమతులే. ప్రతికూల పరిస్థితులు మనలోని కోరికలు అనే కోరలను, అహంకారం అనే పాము తలను అణచడానికి ఉపయోగపడతాయి. భగవన్నామ స్మరణ ద్వారా, సాధనల ద్వారా మన మనస్సులోని విషజలం శుద్ధి అవుతుంది. ఇక్కడ శ్రీకృష్ణుడు అన్నాడు కాళీయ సర్పంతో, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో, సముద్రంలో ప్రవేశించు, నా లీలాస్థలమైన బృందావనంలో నీకు చోటు లేదు. ముకుందమాలలో ఒక చక్కటి శ్లోకం ఉంది, మదన పరిహర స్థితి మదీయే మనసి ముకుంద పదారవింద ధామ్ని హరనయన కృషాను నా కృషోసి స్మరసి న చక్ర పరాక్రమం మురారేహే. ఓ మదన అంటే కామదేవుడా, నా మనస్సు నుంచి నువ్వు మర్యాదగా వెళ్ళిపో, ఎందుకంటే అది ఇప్పుడు ముకుంద పదారవిందాలను ఆశ్రయించింది. హరుడు అంటే శివుడు కన్ను తెరవగానే మాడిపోయిన వాడివి
मुरारी अंटे विष्णुमूर्ति चक्र पराक्रमं नीकु तेलीदा एम्टी अंटे भगवंतुडु उन्न चोट कामानिकी चोटु लेदु अलागे इकड कालीडु गरुत्मंतुडि भयंतो ई मडुगुलो तलदाचुकुन्नाडु अतडिकी मल्ली समुद्रानिकी वेळ्ळालंटे भयं కృష్ణుడు అన్నాడు నా పాద చిహ్నాలు ఇప్పుడు నీ పడగలపై ఉన్నాయి కనుక గరుత్మంతుడు నిన్నేమీ చేయలేడు అలాగే మన జీవితంలో భగవద్ అనుగ్రహం పొందినప్పుడు అహంకారం ఏమీ చెడు చేయలేదు శ్రీరామకృష్ణులు పక్వత కలాహం పక్వత లేని అహం అని రెండు ఉంటాయి అంటారు నేను భక్తుణ్ణి భగవంతుడి సేవకుణ్ణి అనే అహంకారం చెడు చేయలేదు మంచినే చేస్తుంది అహంకారాన్ని ప్రారద్రోలడం కష్టం కనుక దాన్ని నేను భగవంతుడి సేవకుణ్ణి అనే పక్వత కల అహంకారంగా పడి ఉండనివ్వు అంటారు తీపి పదార్థాలు అజీర్తి కలిగిస్తాయి కానీ పటిక బెల్లం అజీర్తి చేయదు అలాగే పక్వత గల అహం దుష్పరిణామాలను కలిగించదు భగవంతుని వైపుకు దారితీస్తుంది పరుసవేదిని తాకడం ద్వారా లోహపు కత్తి బంగారపు కత్తి అవుతుంది అది దాని లోహ గుణాన్ని కోల్పోతుంది ఆకారంలో అది కత్తిగా ఉన్నా అది ఎవర్ని బాధించదు అలాగే విద్యామాయ ఆశ్రయం పొందితే అవిద్యామాయ తొలగిపోతుంది కనుక మన మనసులో కోరలు చాచే కోరికలను అహంకారాన్ని చూసి భయపడాల్సిన పని లేదు భగవంతుని శరణు జొచ్చితే అవి వాటి తీవ్రతను కోల్పోతాయి క్రమంగా మన మనసు పరిశుద్ధమవుతుంది భగవంతుడి వైపు వెళ్ళే కొద్దీ కోరికలు అహంకారం దూరమై మనసు పవిత్రమవుతుంది నాహం వందే తవ చరణయోర్ద్వంద్వ మద్వంద్వ హేతో కుంభీ పాకం గురుమపి హరే నారకం నాపనేతుం రమ్యా రామా మృదుతనులతా నందనే నాపిరంతుం భావే భావే హృదయ భవనే భావయేయం మహాంతం